హలో సహోదరులారా, బాగున్నారా? అయితే ఇక్కడ ఒంటరితనంగా ఉన్న వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇక ఆలోచిస్తున్నారా లేదంటే ఇంకేదైనా ఆలోచిస్తున్నారా? ఎక్కువ ఆలోచించినా ప్రమాదమే. ఎందుకంటే ఆలోచన దేని మీద మనం చేస్తాం? ఏదో ఒకటి కావాలనుకుంటాం, దానికి అది రాకపోవచ్చు, కాకపోవచ్చు. కానీ అలాగ ఆలోచించడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనకేదైనా టైం పాస్ లేదని దాన్ని పొడిసేసి దీన్ని తీసి గుయ్యలు తీసేసి పిచ్చెక్కినట్టు ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకున్నా ఉపయోగం లేదు. ఒంటరితనంతో బాధపడుతున్నారా? అయితే ఒంటరితనం అనేది ఏంటంటే, అసలు ఒంటరి అనేది ఏంటి, తోడు అనేది ఏంటి, ఇంకా అలాగలాగ ఎక్కువ ఎక్కువ మంది జనాలు ఉండేది ఏంటి అంటే అర్థం ఏంటంటే, ఒంటరితనము అనేది అసలు మొదట అన్నీ ఒంటరినే అండి. ఫస్ట్ ఒకటే మనం లెక్కేసేటప్పుడు, ఒకటి ముందు లెక్కేసాక ఒకటి రెండు మూడు నాలుగు లెక్కేస్తుంటాం. ఫస్ట్ ఏంటి? ఒకటే కదా. అలాగే ఫస్ట్ ఏంటి ఉన్నది? దేవుడే. దేవుడు కూడా ఒక్కడే, దేవుడు అంటారు. దేవుళ్ళు కాదు, దేవుడు మనుషులు అనొచ్చు, ఎందుకంటే ఎంతోమంది ఉండొచ్చు. ఆదియో అంతమో అంతమో ఎప్పుడో, ఆదిలో ఉన్నవాడు అంతములో ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడు ఒక్క దేవుడే. ఎక్కువ శాతం మాట్లాడేది కూడా ఎవరైనా దేవుడే. ఏదైనా కష్టమైన ఏదైనా వచ్చేటప్పుడు, నేను సుఖంగానే ఏది జరిగేటప్పుడు ఆ దేవుడే చూసుకుంటాడు అంట, ఆ దేవుడే కాపాడతాడు అంట. కానీ దేవుళ్ళే కాపాడతారు అనేవాళ్ళు తక్కువ మంది. దేవుడే, ఎందుకంటే 249 దేశాల్లో క్రిస్టియన్స్, 160 దేశాలు అందరూ దేవుడే అంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా 60 దేశాలు అనేది దేవుడే అంటారు. మరి కొంతమంది ఉన్నారంటే కొన్ని కొన్ని దేవుళ్ళు దేవుళ్ళు అని మనుషులకన్నా ఎక్కువ బొమ్మలు చేసి ఉన్నారు కొంతమంది. అయితే అది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఒంటరితనము అనే విషయానికి మాట్లాడుకుందాం. సూర్యుడు ఉన్నాడు, సూర్యుని కాంతి, సూర్యుడు ఎన్ని ఉన్నాడు? ఒంటరే, ఒకటే. సూర్యుడు ఒకడే, ఆడవాళ్ళు కూడా ఒక్కడే, మగవాడు ఒక్కడే. మరి దేవుడు కూడా ఒక్కడే. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు విత్తనం ఉంటుంది, ఒకటే కదా. ఆ విత్తనం వేసేటప్పుడు ఆ చెట్టు పెద్దదయ్యి 3 జడ్లు అవుతుంది, 4 జడ్లు అవ్వచ్చు, ఎన్నో విత్తనం, ఎన్నో కాయలు, ఎన్నో పెద్ద 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 తోటలు అయిపోతున్నాయి. ఫస్ట్ ఒక విత్తనమేగా, మరి చెట్టు చిన్న విత్తనం వేయండి, అది పెద్ద చెట్టు అవుతుంది, ఓడలు పొలుస్తాయి. అలాగే పిల్లని మర్రి చెట్టు అని హైదరాబాద్లో ఒకటి ఉంది, చాలా ఎకరాల్లో ఉంది హైదరాబాద్లో ఒక మర్రి చెట్టు, మహబూబ్నగర్లో. అది ఎకరాల్లో ఒకటే విత్తనం, అది ఎన్నో ఎకరాలుగా అయిపోతుంటుంది అలాగా. అయితే మానవుడు దేవుడు తయారు చేసినట్టు ఎంతమంది అండి? అసలుకి మానవుడిని తయారు చేసిన దేవుడు, మానవుడు ఫస్ట్ నేల మట్టి నుంచి మనిషిని తయారు చేసి నాసికంద్రంలో జీవాత్మ ఆత్మను ఓదగా నరుడు జీవాత్మ అయిను అని ఉంటుంది బైబిల్లో, ఆదికాండం 1లో. నేల మట్టితో తీసి ఆ నాసికంద్రంలో జీవాయువు ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అప్పుడు ఆమె అతనికి సరైన సాటి అనే స్త్రీ ఉండ, స్త్రీని నిర్మించాడు దేవుడు. అయితే ఇక్కడ ఒంటరే కదా, ఫస్ట్ ఒంటరే, తర్వాత 2. అసలు ఆ మనిషి పుట్టింది కూడాను ఫస్ట్ ఆడు పుట్టేటప్పుడు ఒంటరే, ఇద్దరు ముగ్గురు జాయింట్ తినవాడు ఏం రాలేదు, అడికేం తెలియదు. ఏ మనిషి అయినా ఒంటరిగా పుడుతున్నాడు. మరి చనిపోయినప్పుడు ఎంతమంది 3 గంటకు తెలియకుండా ఆత్మ చాలామంది చనిపోతున్నారు. అంటే చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ లాగా ఏది అవ్వచ్చు, కానీ చనిపోతున్నారు, ఒంటరిగా చనిపోతున్నాడు. ఎవరికి చెప్పి చనిపోతున్నాడా? ఇద్దరు ముగ్గురు చచ్చిపోతాం రాయండి అంటున్నాడు కాదుగా, ఇద్దరు ముగ్గురు కలిసి మనం పుడదామని అంటారా? అది కాదు. దేవుడు ఒకడే, ఒక చెట్టు ఇతను ఒకటే, సూర్యుని కాంతి ఒకటే, చంద్రుని కాంతి ఒకటే. ఒకటైనప్పుడే మానవుని కూడా దేవుడు ఒకడినే సృష్టించి